రాహుల్ గాంధీ గారి ప్రచారం కోసము రేపు 28-29 అట్లాగే 3వ తారీఖున తెలంగాణలో నార్త్, నార్త్ ఈస్టు, ఈస్టు, వెస్టు, సౌత్ తెలంగాణలో అట్లాగే సిటీలో రోడ్ షోస్ జరపబోతున్నాము. మొన్న సోనియా గాంధీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత చాలా ఉత్తేజంతో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా వారికి ఒక సెంటిమెంట్ అటాచ్మెంట్ అయిందని మాకు తెలియవస్తున్నది పత్రికల ద్వారా, మీ ప్రచార సాధన ద్వారానే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మనే, సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది దేనికోసము? తెలంగాణ బిడ్డలు బాగుపడాలి, నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఆ రోజు మనము మాట్లాడిన విషయము విదితమే. ఈ నీళ్ల కోసము ఏదైతే ప్రాజెక్టులు చేపట్టారో అవి గుదిబండ ప్రాజెక్టులు, చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే రీడిజైనింగ్ చేసేసి వాటిని 50,000 కోట్లు 60,000 కోట్లకు పెంచి అవి ఇంతవరకు ఒక టీఎంసీ వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంకా మరింత ఒక 30,000-40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ అవి సాగునీరు అందించేదానికి కానీ, త్రాగునీరు కానీ, లేక ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఇంకా పారించలేని పరిస్థితి. అటువంటి వ్యవహారాన్ని ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేసి ఇంకా మరింత ప్రజల్లో అసహనం వస్తుంది, ప్రజల్లో ఇది తీవ్రంగా వెళ్ళిపోతుంది, మనం చేసింది తప్పనే ఆలోచనతోనే అసెంబ్లీని డిజాల్వ్ చేసి 9 నెలల ముందు ఎన్నికలకు పోయారు. పర్వాలేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే గొడ్డలు కొట్టుకున్నారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇంకెన్ని రోజులు, 11వ రోజు 12వ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. 12వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఒక సైలెంట్ విప్లవంగా, కొన్ని సర్వేలు ఫేక్ సర్వేలు చలామణిలో ఉన్నాయి, ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాము. మేము కేసీఆర్ చెప్పినట్టు 100, 105, 110 అని చెప్పం, మేము బేకార్ మాటలు మాట్లాడం. 72 సీట్ల నుంచి 78 సీట్ల వరకు ప్రజాకూటమి గెలవబోతున్నది ఈరోజు అంచనాది. నిన్న రాత్రి 11 గంటలకు వచ్చిన అంచనా అది. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఈరోజు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా తెలుసు. కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఖుషి చేయడానికి కొన్ని ఫిగర్స్ అటు ఇటు చేస్తారు. ఎందుకంటే రాజు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కాదు, రాజుగారు కదా. రాజుగారికి చిన్న చిన్న ఆఫీసర్లు అంటే సహాయకులుగా వీళ్ళని భావిస్తారు. ఎందుకంటే మంత్రులకే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఉట్టి ఆయన కుటుంబానికి తప్ప ఇంకొకరికి అపాయింట్మెంట్ ఇవ్వరు. సో నారాయణ గారు, మొన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ సభలతో ఉత్సాహం వచ్చిందని చెప్తున్నారు. రేపు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు కూడా 2 రోజుల పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం పర్యటిస్తుంది, దీంతో ఇంకా మరింత కలిసొస్తుందని చెప్పి భావిస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మంచి ఆలోచనతోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడా దేశంలో ఏకీకరణ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇక్కడ గతంలో వారు అన్నారు, 2 కళ్ళ సిద్ధాంతము, 2 కళ్ళు నాకు తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా ఒకటే అనే మాట కూడా అన్నారు. తెలంగాణ కోసం ఆయన లెటర్ ఇచ్చిన విషయం కూడా మీకు అందరికీ విదితమే. ఈరోజు చంద్రబాబు అంటున్నాడు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు నా పిల్లల్ని నేను అక్కడి నుంచి చేసుకున్నాను, నేను అక్కడి నుంచే పెళ్లి చేసుకున్నా. ఈ ఆంధ్ర తెలంగాణ అంటే మన పాకిస్తాన్ ఇండియానా? ఇదేమన్నా ఇవాళ పాకిస్తాన్ ఇండియా వాళ్ళే పెళ్లి చేసుకున్నప్పుడు ఆంధ్ర 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 అని చెప్పి నిన్న ఆంధ్రోళ్ళ కాళ్ళ ముళ్ళిరూతే నా నో పళ్ళతో తీస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి ఇవాళ మళ్ళీ ఎందుకు ఆంధ్రోళ్ళ మీద? ఈయనకి ఏం లేదు, పబ్బం గడుపుకోవాలి, శవాల మీద పేలాలు ఎట్లయితే ఏరుకొని కొంతమంది తింటారో ఈ యొక్క సెంటిమెంట్ మీద ప్రజల్ని ఉసిగొల్పి, అమాయక ప్రజలు తెలంగాణ ప్రజలను ఉసిగొల్పి తెలంగాణ ప్రజల్ని పిచ్చోలుగా మారవాలనే ఆలోచనతో ఉన్నాడు. ఇవాళ ఎంత మూర్ఖపుతోనున్నారంటే, ఈరోజు 1200 కోట్ల రూపాయలు హెల్త్ డిపార్ట్మెంటు హాస్పిటళ్ళకి ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ పథకం కింద వేలాది మంది ప్రజలు, వేలాది మంది పేద ప్రజలు కిడ్నీ ప్రాబ్లంతోని, హార్ట్ ప్రాబ్లంతోని, లివర్ ప్రాబ్లంతోని, మరి ఇతర రుగ్మతలతోని వాళ్ళ పిల్లట్టు పోస్ట్ తిరుగుతున్నారు. వాళ్లకు ఈ హాస్పిటల్లో అడ్మిషన్ ఇవ్వడం లేదు. ఈ రేపు ఈ వీళ్ళ గోస, వీళ్ళ యొక్క వీళ్ళ బాధ, వీళ్ళకు వీళ్ళ యొక్క ఏమంటారు అది ఉసురు ముడుతుంది
నేను ఎందుకంటే ఆ భాష నాకు తెలియదు కాబట్టి, ఈ ఉసురు అనేది ఖచ్చితంగా ఈ పార్టీకి, ఈ నాయకులకు ఖచ్చితంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఉసురు పుడుతుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే ఆ 1200 కోట్ల రూపాయలు ఆ హాస్పిటళ్ళకు రిలీజ్ చేయాలి, బకాయిలు ఉన్న హాస్పిటళ్లకు. అట్లాగే ఈ రోగులకు త్వరితగతిన ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసేటట్టు ఒక యుద్ధ ప్రాతిపదికన హెల్త్ మినిస్టర్, ఒక డల్ ఫెలో హెల్త్ మినిస్టర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ బ్లడీ క్వాలిఫైడ్ ఫెలో. అయితే పశువుల డాక్టర్ అనుకుంటే, ఎందుకంటే మనుషుల గురించి ఆయనకు అర్థం కాదు, పశువుల డాక్టర్ కాబట్టి.